Russia తీసుకున్న చర్యపైన అమెరికా పశ్చిమ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఆంక్షలు ప్రయోగిస్తామని హెచ్చరించాయి మరి రష్యా అధ్యక్షుడు పుటిన్ ఎందుకు ఈ పని చేశాడు ఆయన చేసిన పని ఏంటి అని నిన్న కూడా మాట్లాడాను ఉక్రెయిన్లోని రెండు ప్రాంతాలు డోంబాస్ రీజన్లోని తూర్పు యుక్రెయిన్ ప్రాంతంలో లుహాన్స్క్ అండ్ డొనెస్క్ అనే ఈ రెండు ప్రాంతాలలో రష్యన్ జాతీయులు ఉంటారు అంటే రష్యన్ భాష సంస్కృతులు కలిగిన వారు ఉంటారు సో వారు గత కొంతకాలంగా వెస్టర్న్ అనుకూల రష్యా వ్యతిరేక ఉక్రెయిన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నారు మేము స్వతంత్ర దేశాలుగా అవతరిస్తాం మాకు ఉక్రెయిన్ నుంచి మేము విడిపోతామంటూ ఈ ప్రాంతాలు నిరసన తెలుపుతున్నాయి ఎందుకంటే ఈ ప్రాంతాలు చరిత్రలో రకరకాల ఒక్కొక్క సందర్భంలో ఉక్రెయిన్లో భాగమయ్యాయి సో వీరు జరుపుతున్న ఉద్యమాలకు వేర్పాటువాద ఉద్యమానికి ఉక్రెయిన్ నుంచి విడిపోతామని వీరు చేస్తున్న పోరాటాలకు రష్యా ఇప్పటి వరకు మద్దతు ఇస్తూ వచ్చాయి బోత్ మెటీరియల్గా అంటే ఆయుధాల రూపంలో కావచ్చు ఇతరత్ర కాస్త సహకారాన్ని ఇస్తూ వస్తున్నాయి ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుటిన్ ఏం చేశారంటే ఈ డొనెస్క్ అండ్ లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు గుర్తించడమే కాదు వీరితో మేము సంబంధాలకు కూడా పెట్టుకుంటామని ప్రకటించాడు మరి ఈ ప్రకటన లక్ష్యం ఏంటి ఈ ప్రకటన ద్వారా రష్యా ఏమి సాధించదలుచుకుంది అని ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో రష్యాకున్న సమస్య ఏంటి రష్యా కోరుకునేది ఏంటంటే అమెరికా నుంచి అమెరికా నాయకత్వంలోని వెస్ట్ నాయకత్వంలో పశ్చిమ దేశాల నాయకత్వం ఉన్న మిలిటరీ కూటమైన నాటో నుంచి రష్యా రెండు నిర్దిష్టమైన హామీలను కోరుకుంటుంది ఒకటి అమెరికా నాయకత్వంలోని వెస్టర్న్ మిలిటరీ అలయన్స్ అయిన నార్త్ అట్లాంటిక్ టీటీ ఆర్గనైజేషన్ నాటో తూర్పు యూరప్ వైపుగా విస్తరిస్తోంది ఈ విస్తరణలో భాగంగా ఉక్రెయిన్ జార్జియాలను కూడా నాటోలో చేర్చుకోదలుచుకుంది ఇవి రష్యాకున్న పొరుగు దేశాలు ఈ దేశాలు గనక నాటోలో చేరితే ఉక్రెయిన్ కానీ జార్జియా కానీ అమెరికా బలగాలు ఆయుధాలు పెద్ద ఎత్తున ఈ రష్యా సరిహద్దున మోహరించటానికి అవకాశం ఏర్పడుతుంది ఇది తన భద్రతకు ప్రమాదము అని రష్యా మొదటి వాదన రెండో వాదన ఏంటంటే నాటోలో చేర్చుకున్నా చేర్చుకోకపోయినా అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్నాయి కనుక ఉక్రెయిన్ జార్జియాలు ఇప్పటికే తూర్పు యూరప్లో ఉన్న పోలాండ్ రొమేనియా లాంటి మిత్రదేశాల్లో అమెరికా సైన్యాలను మోహరించి పెట్టింది ఇప్పటికే ఆల్రెడీ యూరప్లో ఉన్న ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాలు బ్రిటన్ లాంటి దేశాలు అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమిలో భాగస్వాములు సో అందువల్ల యూరప్ అంతటా అమెరికా బలగాలు ఉన్నాయి ఇప్పుడు ఉక్రెయిన్ జార్జియా వరకు కూడా రష్యా సరిహద్దు వరకు కూడా బలగాలు మోహరించకూడదు ఆయుధాలు మోహరించకూడదు సో నాటోలో సభ్యత్వం ఇవ్వకూడదు ఆయుధాల బలగాలు మోహరించకూడదు ఈ రెండు గ్యారంటీలు సెక్యూరిటీ గ్యారంటీలు ఇస్తే రష్యా వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రచండ యుద్ధం అనంతరం సోవియట్ అంతర్ధానం తర్వాత అమెరికా రష్యాకి హామీ కూడా ఇచ్చింది అదే అమెరికా రష్యా సంబంధాలకు ప్రాతిపదికగా ఉంటూ వచ్చింది కానీ ఇటీవల కాలంలో అమెరికా ఆ ప్రామిస్ను ఉల్లంఘిస్తూ తూర్పు యూరప్లోకి విస్తరిస్తూ పోయి ఇటీవల కాలంలో ఉక్రెయిన్ జార్జియాలను కూడా చేర్చుకోవటానికి సిద్ధపడుతుంది అమెరికా చర్యల్ని ఈవెన్ ఫ్రాన్స్ జర్మనీలు కూడా సమర్థించడం లేదు ఎందుకంటే ఈ ఉక్రెయిన్ నాటోలో చేర్చాలన్న ప్రతిపాదనకు ఫ్రాన్స్ జర్మనీలు వీటో చేశాయి ఎందుకంటే రష్యాకున్న కన్సర్న్స్ రీత్యా అయితే ఈ లక్ష్యాన్ని సాధించడానికి రష్యా అనేక రకాల ఎత్తుగడలు ఇస్తుంది ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్ చుట్టూ సైన్యాలను మోహరించింది నౌకాదళం ఎయిర్ ఫోర్సు వాయుసేన అలాగే సైనికులు వీటన్నిటినీ మోహరించి ఉక్రెయిన్ను చక్రబంధంలోకి పెట్టింది సో ఆ రకంగానైనా అమెరికా వెస్ట్ దిగి వస్తాయని రష్యా అంచనా వేసింది కానీ దిగి రాకపోగా అమెరికా ఎదురుదాడ మొదలుపెట్టింది ఉక్రెయిన్ ఆక్రమించడానికి రష్యా ప్రయత్నిస్తోంది ఉక్రెయిన్ గనుక రష్యా ఆక్రమిస్తే రష్యా పైన తీవ్రమైన ఆంక్షలు పెడతామంటూ అమెరికా స్పందించింది ఇటీవల మునిక్లో జరిగిన సమావేశంలో కూడా అమెరికా తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇదే హెచ్చరిక చేసింది దాంతోపాటు రష్యా మరో పని ఏం చేసిందంటే మరో పొరుగు దేశం తమ మిత్రదేశమైన బైలారూస్లోతో కలిసి మిలిటరీ విన్యాసాలు జరిపింది ఆ రకంగా అమెరికా పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది
అది కూడా ఫలించకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్లోని డాంబాస్లోని డొనెస్క్ లుహాన్స్క్ ప్రాంతాల్ని స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. సో రష్యా ప్రకటించడం ద్వారా రష్యా వాదన ఏంటంటే, మేము ఉక్రెయిన్పై దాడి చేశామా, మీరు ఎట్లా ఆంక్షలు పెడతారు, మేము ఉక్రెయిన్ను ఆక్రమించామా, ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి సైన్యాన్ని పంపించామా, మేము ఉక్రెయిన్లో స్వాతంత్రం కొరకు పోరాడుతున్నటువంటి ప్రాంతాలు మా రష్యన్ జాతీయులు కనుక వారికి మేము అనుకూలంగా మాట్లాడాము, అంతే కదా ఏం చేసింది అన్నది రష్యా వాదన. అమెరికా వాదన, పశ్చిమ దేశాల వాదన ఏంటంటే, ఇది దాడి కిందనే భావించాలి, రష్యా పైన మేము ఆంక్షలు పెడతామని అమెరికా మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఇది ఉక్రెయిన్ పైన పూర్తి స్థాయి దాడి అందామా అనలేము, కానీ ఏమీ చేయలేదా, ఉక్రెయిన్లోని ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించడం అంటే ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే. సో ఆ రకంగా ఒక డైలమాను రష్యా అమెరికా ముందు పెట్టింది. ఇప్పుడు అమెరికా ముందు రెండు ఆంక్షలు ఆప్షన్స్ ఉన్నాయి, అంటే బాలీజ్ నవీన్ బైడెన్స్ కోర్ట్. ఒకటి ఏంటి, అమెరికా రష్యా జరిపిన ఈ చర్యను ఉక్రెయిన్ దురాక్రమణగానే ప్రకటించి అమెరికా ఆంక్షలు విధించడం. దీనికి అమెరికా మిత్రదేశాలైన యూరోపియన్ కంట్రీస్ కూడా సుముఖంగా లేవు, ఫ్రాన్స్ జర్మనీలు వ్యతిరేకిస్తున్నాయి, ఎందుకంటే ఇది దురాక్రమణ కాదు అని ఫ్రాన్స్ జర్మనీ కూడా అనే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా భారతదేశం లాంటి దేశం కూడా నేను ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ ఇది దురాక్రమణగా మనమే వర్ణించలేదు, రష్యా పేరు కూడా పెట్టలేదు, రష్యాను ఖండించలేదు. సో ఆ రకమైనటువంటి సవాలు ఉంది. ఈ పరిస్థితుల్లో రష్యా జరిపిన ఈ చర్యను దురాక్రమణగా ప్రకటించే ఆంక్షలతో ముందుకు పోతే ఏ మేరకు సహకారం లభిస్తుందన్నది అమెరికాకు అనుమానమే. అలా కానప్పుడు రెండవ పద్ధతి ఏంటి, అమెరికా చర్చలకు రావడమే. సో అమెరికాను దౌత్యపరమైన చర్చలకు ఫోర్స్ చేసేందుకే రష్యా అధ్యక్షుడు ఈ చర్య తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు అమెరికా చర్చలోకి వచ్చినప్పుడు రష్యా ఈ రెండు డిమాండ్లు పెడుతుంది, ఒకటి నాటోను తన పొలిమేరల దాకా విస్తరించకూడదు, తన సరిహద్దునున్న ఉక్రెయిన్లో అమెరికా బలగాలకు కానీ ఆయుధాలకు కానీ మోహరించకూడదు అనే కండిషన్స్ రష్యా పెడుతుంది. సో అమెరికా నుంచి తన డిమాండ్లను సాధించేందుకు పుటిన్ చేసిన పెడుతున్నటువంటి ఒక ఎత్తుగడలో, ఒక తీవ్రమైన ఒత్తిడిలో భాగమే తాజా చర్య. అందువల్ల ఇదేదో ఇప్పటికిప్పుడేదో అనుయుద్ధం వస్తుందని నేను అనుకోను, యుద్ధం దాకా పోయే పరిస్థితులు కూడా వస్తాయని అనుకోను. ఇప్పుడు అమెరికా ముందు పుటిన్ రెండు ఆప్షన్స్ ఇచ్చి ప్రపంచం ముందు ఇంకో చూడండి నా తప్పేమీ లేదు, ఇక స్పందించాల్సింది అమెరికా అనేటువంటి ఒక వ్యూహాత్మకమైన ఒక దౌత్యపరమైన అప్పర్ హ్యాండ్ సాధించటానికి పుటిన్ తీసుకున్నటువంటి చర్య. ఎందుకంటే ఇది ఒక చదరంగం లాంటిది, ఒకరు ఒకవైపు నుంచి ఒక మూవ్ వేస్తే మరోవైపు నుంచి మరొకరు మూవ్ వేస్తారు. సో ఈ మూవ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ఉక్రెయిన్ వేదికగా తప్ప ఇదేదో ఇప్పటికిప్పుడు యుద్ధం వచ్చేసింది అని విశ్లేషించడం సరైంది కాదు. అయితే పరిస్థితి యుద్ధం రాదు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ చెప్పలేము, కానీ ఇది అమెరికా ఆజ్ ఆఫ్ నౌ అయితే డిప్లొమాటిక్ ప్రెషర్ పెట్టడానికి రష్యా చేసిన ఎత్తుగడలాగా కనబడుతుంది.